వాళ్ళు ఎంతో చిత్తశుద్ధితోనూ కమిట్మెంట్ తోనూ పార్టీకి సేవను అందిస్తారు. అలాంటి వాళ్ళని గుర్తించి పార్టీ వాళ్ళని గుండెల్లో పెట్టుకుంది అనుకోండి, వాళ్ళకి డిఫరెంట్ వైబ్రేషన్స్ తో గ్యారంటీ పనిచేస్తారు. దర్శన్ కిరణ్, ఆల్ ద బెస్ట్, 3 cheers ఫర్ యువర్ సక్సెస్ యాజ్ ఏ అధికార ప్రతినిధి. మీ పార్టీ వాళ్ళని అడిగి చూపించండి సార్, శ్రీనివాస్ చౌదరి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, మీ ఇద్దరు మీ పార్టీ మా కళ్ళ ముందు ఇద్దరు పిల్లలు ఎలా ఎదిగారు చూపించమండి, ఎగ్జాంపుల్ బాగుంటుంది. ఇప్పుడు మన పాయింట్ కి వస్తానండి. ఇవాళ నిమ్మల అరెస్ట్ చేశారంటే తెలుగుదేశం వాళ్ళు జస్టిఫైడ్ అంటారు దాన్ని, మళ్ళీ ఫ్రీ చేశారు. మరి నిమ్మల రామారెడ్డి గారు ఎప్పుడు నిరంతరం ప్రజల్లో ఉంటారు. అలా టైంకి ఏమైనా కష్టం వచ్చిందంటే ఆయన అరెస్ట్ చేసినా పార్టీ ఏదైనా బాధపడిందంటే ఒక అర్థం ఉంటుంది. మిగిలినంతా పెద్ద భోగిని పేచి ఎప్పుడు ప్రజల్లో ఉండరు, అరెస్ట్లు అయిపోయారు, ఇవన్నీ అడవడి పడిపోయే గాబరా పడడం తప్ప నిమ్మల రామారెడ్డి గారితో దయించి తెలుగుదేశం వాళ్ళు ఎవరు కంపేర్ చేసుకోవద్దని చెప్పారు. అండ్ మోర్ ఓవర్, ఇవాళ మనం ఎన్నో డిబేట్లలో ఇవాళ ప్రభుత్వం తరఫున చేస్తున్న ప్రతిదాన్ని మనం చర్చిస్తూనే ఉన్నాం. అండ్ వాస్తవానికి ఈ డాక్టర్ గారి మరణానికి లీడ్ అయ్యే పరిస్థితులు, మాస్కులు లేవను, లేదంటే దళితుల మీద దాడులు, హోమ్ డెలివరీ ఇచ్చారు, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. కానీ ఓవరాల్గా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లోకి వస్తున్నప్పుడు వారాహి యాత్ర త్రూగా ఒక అసంఘత శక్తిలోని మా కిరణ్ గారు అంటే సార్, ఇవి రోజు దాకా మొన్న మీ ఆవిర్భావ సభలో లక్షలాది మంది తరలి వచ్చినప్పుడు కూడా ఒక్క లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా రాలేదు. అలాంటివి మీరు మాట్లాడకండి సార్, ఎందుకంటే మీ పార్టీకి సంబంధించిన వాటిల్లో మీరు మీ క్యాడరు కష్టపడి పనిచేస్తుంది దానికి. అండ్ ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారి విషయంలో అయితే కాస్త పొరపచ్చలు కనబడిన విషయం రాలదారు లేవో, కానీ మీ విషయంకి వస్తే మాత్రం ఇట్స్ ఎ ట్రాన్స్పరెంట్ సిచ్యువేషన్స్ ఆర్ టేకింగ్ ప్లేస్. అంచేత నాకు ఇంకోటి ఏంటంటే, అంతమంది సమూహం లక్షలాది మంది తరలి వచ్చిన మీ ప్లేనరీకి కూడా ఒక్క లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా తలెత్తలేదు, పోలీసుల పరంగా కానీ మీ పరంగా కూడా. ద డిసిప్లిన్ అండ్ ద గ్రేట్ గోస్ టు యూ పీపుల్. అండ్ ఫైనల్లీ ఇవాళ నేను ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను, మనం ప్రతిదాన్ని ఆపాదించుకుని మాట్లాడితే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, ఎల్లప్పుడు ఇది జరిగింది కాబట్టి ఇవాళ జరుగుతుందేమో అని హైపోతికల్ గా మనం ఉండకూడదు. మనకి ఈ రోజు దాకా మన ప్రభుత్వం తరఫున, అంటే మీరు విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ విషయంలో, గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అరెస్ట్ చేసినట్టు కంపారిజన్స్ అందరూ మాట్లాడేస్తూ ఉంటారు. సో ఓవరాల్ గా సెన్స్ ఆఫ్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంది ఏమవుతున్నాయంటే, కేవలం జియో నెంబర్ 1 ఒక అడావడి కార్యక్రమం తప్ప ఎక్కడ ఏది పొరపాటు వచ్చిన విషయాలు అయితే లేదు. ఇవాళ దానివల్ల ఇంకా మైలేజ్ సంపాదించడానికి తెలుగుదేశం అధినేత గారు పాదయాత్ర త్రూగా వెళ్ళి కూడా సభకు సక్సెస్ చేసుకుని వచ్చారు. ఒక ఇంకొక విషయం ఏంటంటే, సంఘటిత పోరాటానికి తెరలేపిన తరుణం నుంచి సంఘటిత పోరాటాలు అయితే జీవో నెంబర్ మీద 1 మీద కానీ, లేదా ఎక్కడైనా సరే ప్రభుత్వ వ్యతిరేకతని కలిసి ఒక ప్లాట్ఫామ్ మీద అన్ని పార్టీలు కలిసి పోరాటం మాత్రం ఈరోజు దాకా జరగలేదు. ఎంతసేపు పొత్తులు దాని ఆవశ్యకత చుట్టూ పరిభ్రమిస్తారు. ఇందట్లా మా శ్రీనివాస్ చౌదరి గారు ఒక మాట అన్నారు, అది నాకు నిజంగా ఐ విల్ నాట్ యాక్సెప్ట్ దత్తపుత్రుడు అని. నిర్మలా సీతారామన్ గారు కన్న కొడుకులా జగన్మోహన్ రెడ్డి గారిని నరేంద్ర మోడీ చూసుకుంటారు. అందులో దత్తపుత్రుడు అనే కాన్సెప్టే లేదు. ఎప్పుడైతే కన్న కొడుకును పరిరక్షిస్తున్న నరేంద్ర మోడీ గారి చుట్టూ మీరిద్దరూ ఎందుకు తిరుగుతున్నారో ఎవరికి అర్థం కావట్లేదు. అంచేత ఆయన బ్రహ్మాండంగా చూసుకుంటున్న ఆ కొడుకుని మీకు బలవంతం దత్తపుత్రుడి కింద పవన్ కళ్యాణ్ గారికి ఇస్తుంటే, అటు ఆ పార్టీ తరఫున కానీ మీ తరఫు నుంచి కానీ ఖండనం లేకుండా తండ్రి కొడుకుల బంధంలో మీరు చొచ్చుకుంటూ నన్ను కూడా దత్త తీసుకుని ఆయన బలవంత పెంచుకున్న విధానం అయితే నాకు నచ్చట్లేదు. అండ్ మోర్ ఓవర్, ఇవాళ మీకు ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను. ఇవాళ మీ మహానాడు సక్సెస్ఫుల్ గా ఆర్డి మేనిఫెస్టో ప్రకారం అనౌన్స్ చేశారు. నేను ఒక పాయింట్ ఇవాళ రైస్ చేయదలుచుకున్నాను. ఇవాళ దగ్గర దగ్గర కడపలో ఉన్నారు, అతి తక్కువ సమయంలో రాయలసీమ మొత్తం అంతా కంప్లీట్ చేసుకోబోతున్న లోకేష్ గారు, పరమ గారు మీరు జాగ్రత్తగానండి, శ్రీనివాస్ చౌదరి గారు మీకే ఇది బుల్లెట్. ఈ ఇంత రాయలసీమ ప్రాంతంలో ప్రభుత్వ వ్యతిరేకత అనుకోండి, లేదంటే ఇంత తీవ్ర పరిస్థితులు ఉన్నాయి, వీటిలో అన్నింటిని గుండెల్లో పెట్టుకున్న లోకేష్ గారు 100 రోజులు పైచిలక దగ్గర 103 రోజులు 113 రోజులు ఇవాళ శ్రీనివాస్ చౌదరి గారు అయిపోయింది సార్, ఓవరాల్ గా 1/4 కంప్లీట్ చేశాడు. ఇవాళ వినండి వినండి వినండి, ఇవాళ 1/4 యాత్ర కంప్లీట్ చేసి రాయలసీమలో ఉన్న పరిస్థితుల మీద ఆ పార్టీకి ఆయన ఏ విధంగా కన్విన్స్ చేశాడు. ఎందుకంటే 6 మేనిఫెస్టో పాయింట్లు మీరు ఏవైతే అనౌన్స్ చేశారో అందులో ఒక్కటి కూడా రాయలసీమకు సంబంధించిన అవసరమే లేదు. అంటే ఈయన పాదయాత్ర మాత్రమే నడుచుకుంటూ పోతూ మార్నింగ్ వాక్, ఈవినింగ్ వాక్, ఇవాళ సాయంత్రం వాక్ పరిమితమైన లోకేష్ గారు ఈయన నేర్చుకున్నది తెలుసుకున్నది పార్టీ పరంగా దాన్ని కన్ఫర్మ్ చేస్తూ తెలుగుదేశం పార్టీకి ఏమీ లీడ్ అవ్వకుండా ఈ అనౌన్స్ చేసిన మేనిఫెస్టోలో ఇన్ని రోజుల యాత్ర ఎంతవరకు జస్టిఫై అవుతుందో అసలు కనుక్కోమని. ఇది నిజంగా ఆయన పాదయాత్ర త్రూగా ఇంత ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. అంటే రాయలసీమ ఎప్పటి నుంచి నేను మీరు పుట్టక నుంచి మాడుతున్న విషయం కదా, రాయలసీమ వెనుకబడుతాను, దీన్ని నిర్మూలించడానికి ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చి తెరబడిపోయినా దాన్ని ఏమి ఉద్ధరించలేపారు. ఈ పెట్టకథలన్నీ ఇంటూనే ఉన్నాం కదా. ఈయన అమరజ్యోతుల లీడర్గా 118 రోజుల పైచిలుకు ప్రస్థానంలో 1/4 కంప్లీట్ చేసిన ఆయన ఒక్క బుల్లెట్ పాయింట్ కూడా పార్టీ పరంగా మేనిఫెస్టోలో పెట్టకపోవడానికి అండ్ కన్విన్స్ చేయకపోయి
పార్టీని కన్విన్స్ చేయాలి కదా. నా పాదయాత్ర జస్టిఫికేషన్ ప్రకారం అట్లీస్ట్ ఈ ఆరు బుల్లెట్ పాయింట్ లో ఏదైతే మేనిఫెస్టో పెట్టారో, రాయలసీమకు సంబంధించిన ఒక్క విషయం పెట్టారా లేదా అని చెప్పమన్నట్టు ఒకసారి. ఎంతసేపు పక్క వాళ్ళది కాపీ కొట్టించు, కాపీ క్యాట్ కిల్ ద రైట్ అని రాసుకున్నది మేనిఫెస్టో. అది ఫైనల్ కాదు కదా, అది ప్రసాద్ గారు ఇప్పుడు 1500 కిలోమీటర్లే కదా ఆయన నడిచారు, అది ఫైనల్ కాదు కదా ఇప్పుడు మేనిఫెస్టో. సార్ ఒక మాట చెప్తున్నాను, మహానాడులో ఈ రోజు దాకా మేనిఫెస్టో అనౌన్స్ చేసిన ఉదంతల్లు దానికి విభిన్నంగా వాళ్ళ మేనిఫెస్టో అనౌన్స్ చేశారు. అట్లీస్ట్ ఈయన 1/4 ఇవాళ కంప్లీట్ చేసుకున్నాడు ఆ 400 రోజుల పీరియడ్ లో, అండ్ 1000 కిలోమీటర్ల పైచిలకి నడిచాడు. 1/4 ప్రాబ్లమ్స్ అంటే రాయలసీమ, ఉభయ గోదావరి జిల్లాలు అండ్ మన దాని ఏమంటారు ఉత్తరాంధ్ర, ఈ మూడు ప్రాంతాలుగా విభజించబడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రాంత సమస్య ఫస్ట్ మేనిఫెస్టోలో ఒక్కటి కూడా అడ్రస్ కానప్పుడు వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ ఎంటైర్ పాదయాత్ర, ప్లీజ్ జస్టిఫై చేయమని చెప్పండి శ్రీనివాస్ చౌదరి గారు. ఓకే, సంఘ విద్రోహ శక్తులు వచ్చే ప్రమాదం ఉంది అంటున్నారు సార్. ఒక మాట చెప్తా, చిరంజీవి గారు లాంటి వ్యక్తి సౌమ్యుడు, ఆయనకే యాత్రలో కూడిగుడ్లు వేసి కొట్టారు సార్. ఇది కొత్త రాజకీయ పార్టీలో ఒక పార్టీ ఒక పార్టీ కొట్టుకోవడం సర్వసాధారణం. ఆయన అవ్వండి మా ఒక మాట కూడా పల్లెత్తి మాట అన్న మనిషి పవన్ చిరంజీవి గారు ఈ పవన్ కళ్యాణ్ గారు అంటే కొంచెం ఆవేశంగా మాట్లాడరు. ఆయన లాంటి ఆయనకే కోడిగుడ్లతో బాధ తప్పలేదు సార్. సో ఓవరాల్ గా మీకేంటంటే రాజకీయ క్షేత్రంలో ప్రత్యర్థులు అందరూ మనలాగా మీలాగా సంయమనం పాటించగలుగుతారు. చిన్న వయసులో దాసర కిరణ్ గారు లాగా ఇంత సంయమనం పాటించే అంత స్థాయి అందరికీ ఉంటే ఆయన కదా అవుట్ ఆఫ్ ద బాక్స్ ఒకడు అధికార ప్రతినిధి అవ్వగలిగాడు. ఇంత సంయమనం అందరికీ ఉండదు కాబట్టి కార్యకర్తల ఆవేశాలు గురైనప్పుడు వేరే పార్టీ వాళ్ళు ఒకరి వాళ్ళు కోడిగుడ్లతోనూ చిన్న చిన్న దాడులు సర్వసాధారణ డిస్టర్బ్ అయిపోయిందని మాత్రం అంటే నేను ఇంకో విషయం చెప్తున్నాను. అవకాశం ఉండే అవకాశం ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అంతేనా? ఉండవండి, ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఆయన వెనకాల ఉన్న స్టాండర్డ్ టీమ్ అవుట్ ఉంటారు వాళ్ళకు, వాళ్ళ కార్యకర్తలు కానీ వాళ్ళకి చాలా చిత్తశుద్ధి ఉంటుంది. మీరు చూసుకోండి కావాలంటే ఎక్కడైనా సరే సంయమనం కోల్పోని కార్యకర్తలే ఉన్నారు. ఉన్నారా లేదా రాజశేఖర కిరణ్ గారిని అడగండి, రేరెస్ట్ ఫెనామెన్ ఎక్కడ. ఏదో రోజా గారికి ఏదో 4 వేళ్ళు చూపించారు, కాళ్ళు చూపించారు అన్న దాంట్లో భావోద్వేగానికి గురైన కార్యకర్తలను చూసే సరే, ఇవాళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ అనిశ్చిత కార్యక్రమాలకి ఇవాళ జనసేన పార్టీ ఎక్కడైనా నడుము బిగించిన ఉదంతం అయితే ఈ రోజు దగ్గర మంచి ఆ భరోసాతో పవన్ కళ్యాణ్ గారు హ్యాపీగా రేపు యాత్ర కంప్లీట్ చేసి ఓకే నష్టం. రైట్ రైట్ ఓకే, ఒక్క నిమిషం కిరణ్ ఇస్తాను. శ్రీనివాసరెడ్డి గారు వినిపిస్తుందా మీకు? రైట్ ఓకే, శ్రీనివాసరెడ్డి గారు కావాలని చెప్పి ప్రతిపక్షాలను అణగదొక్కుతున్నారు, దాడులకి తెగబడుతున్నారు. కాక్షాతం మంత్రులే దాడులకు వెళ్లే పరిస్థితి అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తుంది. మరొకవైపు ఇదే జరిగితే రేపు వారాహి యాత్రలో కూడా జరగడానికి ఏదన్నా జరిగేలా ఉంటే అల్లకల్లోలమైపోయే అవకాశం ఉంది. సంఘ విద్రోహ శక్తులు ముసుగులో కూడా ఏదన్నా దాడులు చేయొచ్చు అన్న అనుమానాలు కూడా జనసేన వాళ్ళు వ్యక్తం అవుతున్నది. ఏంటి అసలు ఈ దాడులు ఏంటి, ఈ అంశాలు ఏంటి? రాజకీయ పార్టీలు అన్నది ఓకే సంక్షేమం కోసమో లేకపోతే ఓట్ బ్యాంక్ కోసమో ప్రజల ముందుకు వెళ్ళాలి, వాళ్ళని ఓట్లు అడగాలి, ఓట్లు వేయించుకోవాలి, అధికారం చేపట్టాలి, అంతవరకు ఓకే. ఈ కక్షలో కార్పణ్యాలు, ప్రతీకారాలు, అరెస్టులు, కొట్లాటలు ఇవన్నీ కూడా అవసరమా? ధర్మగారు ముందుగా ఇందాక ఇంట్రొడక్షన్ అయిపోయింది కాబట్టి నేను చెప్పదలుచుకోలేదు. పోలవరం మీద మీరు అడిగిన దానికి నేను కొన్ని సమాధానాలు చెప్పాను. నేను చెప్తానండి, విస్తరిస్తారు. పోలవరం మీద వెళ్దాం, ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ పోలవరం మీద వెళ్దాం. నేను మీరు దానికి సమాధానం చెప్తాను. మీరు స్టార్ట్ చేశారు, మీరు స్టార్ట్ చేశారు పోలవరం గురించి చెప్పడం జరిగింది. పోలవరంకి వచ్చేసి ఇందాక నేను పిక్చర్ కూడా ప్లే చేశాను, మళ్ళీ అవసరం లేదనుకుంటున్నాను సార్. ఒక్క నిమిషం శ్రీనివాసరెడ్డి గారు, ఒక్క నిమిషం, పోలవరం సబ్జెక్ట్ మీద కూడా వెళ్దాం, వాళ్ళు మాట్లాడేకి వాళ్ళందరికీ సమాధానం మీరు చెప్తారు కానీ దీన్ని సింపుల్ గా చేయండి. టైం 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 ఎక్స్టెండ్ అయింది.